విశాఖలో ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రజలు బయటికి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఎండ వేడిని తట్టుకోలేక పర్యాటకులు నగరవాసులు బీచ్కొస్తున్నారు. విశాఖలో భానుడి భగభగలపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. బయటకు రావాలంటేనే జనాలు భయపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విశాఖ బీచ్ రోడ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఎండ వేడిని తట్టుకోలేక బీచ్కు వస్తు సేద తీరుతున్న పరిస్థితి విశాఖలో ఉంది. రోజు రోజుకి టెంపరేచర్ 40 పైగా దాటుతుండటంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారిని మాట్లాడు ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు మీరు ఎన్ని గంటలకు వచ్చారు బయటికి? నేను మార్నింగ్ 10కి వచ్చానండి. ఏమొచ్చాయన ఎండ దగ్గర దగ్గర ఈరోజుసరికి 40-41 ఉంది రేడియేషన్. అయితే ఇంకా అలాగా 12 అయిపోయింది. కొద్దిగా ఇట్లా బీచ్ రోడ్డు గట్లా వస్తే కొద్ది గాలి చల్లటి గాలి వస్తుంది అని చెప్పి వచ్చాము. ఈ 2 రోజుల నుంచి కూడాను బాగా హెవీగా వేడిగాలు అవన్నీ ఉన్నాయి. అది ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ వైజాగ్ ఊళ్ళోనేనండి. అయితే ఇక్కడ షెడ్లు కానీ ఏమీ లేవు కూర్చుందామంటే. సో ఇలాగా కొద్దిగా చల్లటి గాలి నిల్చొని కాసేపు వెళ్తాము. కొద్దిగా గవర్నమెంట్ ఏమన్నా తీసుకొని కొద్దిగా షెడ్లు చిన్న ఏమైనా వాటర్ కానీ ఈ చలివేంద్రం కానీ అలాంటివన్నీ పెట్టిస్తే బెటర్గా ఉంటుంది. అది ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా ఊళ్ళ నుంచి ఒరిస్సా అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కూడా చాలామంది వస్తారు. అయితే వాటర్కి కొద్దిగా ఇబ్బంది. కొద్దిగా చలివేంద్రం లాంటి అలాంటి ఏర్పాటు చేస్తే కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే అందరూ చాలామంది కూడా పేదోళ్ళు వస్తారు, డబ్బున్నోళ్ళు వస్తారు. అయితే అందులో సాధ్యమైనంత వాటికి పేదోళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే గవర్నమెంట్ తరపు నుంచి వాటర్ అది స్పాన్సర్ చేసి ఎవరైనా స్పాన్సర్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక ఓకే. అక్కడ ఆల్రెడీ జీఎంసీ ట్యాంకర్స్ ఉన్నాయి కదా, అందులో వాటర్ అది రావడం లేదు. కొద్దిగా ఇది అదొకటి చేస్తే బాగుంది. ఎప్పుడైనా ఇలాంటి ఎండలు చూసారా? ఒక 2 ఇయర్స్ నుంచి అలాగే ఉన్నాయండి, బాగా ఇటుగానే ఉన్నాయి ఎండలు. వైజాగ్ అయితే ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మిగతా స్టేట్స్ మీద చూసుకుంటే ఇక్కడ ఇంకా దారుణంగా ఉన్నాయి. అండ్ అలాగే స్కూల్స్కి కూడా కొంచెం తీసుకుంటే బెటర్, ఎందుకంటే ఆఫ్ డేస్ ఇస్తున్నారు. కాకపోతే 40 డిగ్రీస్ వరకు వస్తుంది ఇక్కడ ఎండ. వేడి గాలు కూడా ఉన్నాయి కదా. అలాగే మేబీ చిన్నపిల్లలకి కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు, ముసలి వాళ్ళకి కూడా. మరి ఎందుకు ఇంతకుముందు అయితే ఇలాంటి మరీ అంత ఎండ అయితే లేదు, ఇప్పుడైతేనే ఉంది ఇలాగా. ఉడిసా సే ఆయా థా మే ఔర్ బస్ గర్మీ కే వజహ సే థోడా టెంపరేచర్ థోడా జ్యాదా హై, ఇసీ వజహ సే థోడా పరేషానీ ఆ రహీ హై. నహీ తో బాకీ తో వెదర్ ఠీక్ హీ హై. అబ్ గర్మీ హై తో ఝెల్నా తో పడేగా, కర్ క్యా సక్తే హై. లేకిన్ ఘూమ్నా భీ హై తో ఘూమేంగే. ఔర్ బీచ్ కే కినారే బైఠే రహో, ఆనంద్ ఆ రహా హై, బహుత్ మజా ఆ రహా హై. ఔర్ విశాఖపట్నం బహుత్ అచ్చా హై. బయటకు రావాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే బయటికి రాలేని పరిస్థితి. డాక్టర్లు కూడా ఈ ఎండ వేయడంలో బయటకు రాకుండా రాకూడదు అనేది చెప్తున్న పరిస్థితి. రోజు రోజుకి టెంపరేచర్లు 42కి పైగా పెరుగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ ఎండ వేయడం తట్టుకోవాలంటే ఫ్రూట్స్ ఎక్కువగా వాడాలని వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి.